కనుక భయపడకండి. కనుక మీరు ఇప్పుడు నివసించే నివాసం, మోషే ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క కుమారుడుగా పెరిగాడో, కుమార్తె యొక్క కుమారుడుగా, ఎప్పుడైతే దేవుడు నీవు ఐగుప్తుడువు కాదు, నువ్వెవరు చెప్పండి, ఎబ్రీడువు, నీలో ఉన్నది ఏ రక్తం చెప్పండి, ఎబ్రీల రక్తం, కనుక నీవు ఎబ్రీడువు, కనుక నీవు ఈరోజు ఆ ఫరో యొక్క రక్తము నీలో లేనే లేదు అని చెప్పగానే తక్షణమే ఏం చేశాడు చెప్పండి, అమ్మగా పిలిచిన అమ్మని ఏం చేశాడు చెప్పండి, వదిలేశాడు. దేవునికి స్తోత్రము. అప్పటి వరకు అమ్మగా పిలిచాడు, అమ్మగా చూశాడు. దేవుని చిత్తము నాలో ప్రణాళిక నెరవేరాలి అంటే తక్షణమే ఆ ఐగుప్తు యొక్క అధికారానికి ఏం చేశాడు చెప్పండి, తక్షణమే విడిచిపెట్టేశాడు. ఐగుప్తు ధనము, ఐగుప్తు ఆశారాలు, అలాగునే ఐగుప్తు యొక్క సింహాసనం సమస్తము విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఏమన్నారు చెప్పండి, వారితో కలిసి నివసించుట, వారితో కలిసి శ్రమలు అనుభవించుటయే నాకు మేలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని దేవుడు అంటున్నాడు, మోషే నాకు నీవు నివాసము ఏర్పాటు చేయి, నేను మీలో సంచారం చేస్తా, నేను పరలోకాన్ని విడిచి భూమి మీద మీతో ఉండాలని నా సన్నిధి నేను ఏర్పాటు చేసుకుంటున్నా. నా ప్రజలైన ఇశ్రాయేలీలు బానిసలై ఆ ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వంలో నుండి నేను విడిపించి వారికి నేను ప్రజలుగా ఉండటానికి, వారి మధ్యలో సంచారము చేయటానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు తక్షణమే మాట్లాడగానే మోషే ఇశ్రాయేలీలను నడిపించే నాయకుడుగా ఉన్నాడు. వారికి దేవుని యొక్క సన్నిధి ఏ రీతిగా ఆ దేవుణ్ణి ఆరాధించాలో, దేవుడి ఆశీర్వాదాలు ఈ ప్రజలకు కావాలో, అది తక్షణమే దేవుని మాట చొప్పున 12 రాళ్లతో ఏర్పాటు చేసి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రము. అలా బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద వారు అర్పించిన బలులు, ఆ రక్తము తీసుకుని ప్రతి వారిని ఆశీర్వదించి ప్రతి వారికి కూడా పాప క్షమార్పణ నిమిత్తము రక్తమును ఏం చేశాడు చెప్పండి, ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రము. ఇది యేసు రక్తం, మన నిబంధన రక్తం. దేవుడు మన మీద తన రక్తము చేత మనము బానిసలుగాను పాపములో ఉన్న ప్రజలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు. కనుక మీరేం చేయాలి చెప్పండి, అపవిత్రమైన సాంగత్యములో కానీ అపవిత్రమైన దుష్ట సాంగత్యాల్లో మీరుంటే ఇప్పుడే మీరు ఏమన్నారు చెప్పండి, అక్కడ వీరవండి, వారి యొద్ధ నుండి తొలగిపోండి, ప్రత్యేకముగా ఉండు, ప్రత్యేకముగా మీరు ఉండండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక, మోషే గుడారం అమర్చబోయినప్పుడు, మోషేకు దేవుడు గుడారాన్ని అమర్చు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, నీకు చూపబడి ఉన్న మాదిరి చొప్పున సమస్తము చేయుటకు, నీవు సమస్తము కూడా చేయుటకు జాగ్రత్త పడుము, నీవు జాగ్రత్తగా ఉండుము అని దేవుని చేత, అది దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము, దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులను ఛాయారూపకమైన వస్తువులను ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానమును బట్టి నిర్ణయింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరియు శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు
సేవతత్వాన్ని పొంది ఉన్నాడు. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదై రెండవ దానికి అవకాశము ఉండనేరదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో నేను నీకు నా నిబంధన మందసము నీవు రాళ్లతో నిర్మించింది కాదు, ఆ రాళ్లతో ఏర్పాటు చేసింది కేవలము మీ పాపము నిమిత్తము బలులను అర్పించారు కనుక నేను మీతో నివాసము చేయాలంటే ప్రత్యేకతగా మీరుండే ప్రజలుగా మీ మధ్యలో నేను ఉండాలి అంటే మీ మధ్యలో నా యొక్క నిబంధన మందసము మీరు చేయాలి. అది దేవుడు నివాసము చేసే మందసం. ఆ మందసాన్ని ఏ రీతిగా నువ్వు చేయాలి, ఏ రీతిగా నేను నీకు చూపుతున్నాను, అది చేయుటలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ రీతిగా నేను నీకు చూపిస్తున్నానో, ఏ రీతిగా ఎలా వస్తువులు ఉండాలో, అదివన్నీ కూడా నేను చూపించినట్టుగా నీవు వాటి ఛాయల చప్పున నీవు ఆ పనులను నీవు చేయాలి. దేవునికి స్తోత్రము. అలాగే మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు సూపబడిన మాదిరి సప్పున సమస్తము కూడా చేయుటకు నీవు జాగ్రత్త పడు. సమస్తము కూడా దేవుడు అంటున్నాడు, కొండ మీద నేను నీకు చూపిస్తా, పైకి రా. నా నిబంధన మందసం మీతో మీలో నేను ఉండాలి అంటే ఆ నిబంధన మందసము చేసే విధానాలు సమస్తము కూడా నేను నీకు చూపిస్తా. వాటిని చూసిన వాటిని ఏ మాత్రము కూడా వాటిని అశ్రద్ధ చేయకుండా నేను చూపబడినవి చూసినట్లుగా వాటిని నీవు అమర్చబడాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాటిలో ఏది కూడా నీవు అజాగ్రత్తగా నీవు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది చెప్పండి? దేవునికి కోపాన్ని కలగ చేసిన వాడు అవుతాడు. కనుకని మోషే దేవుడు చూపినట్లుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న నివాసం బహు జాగ్రత్తగా 40 దినాలు కొండ మీద దేవుడు చూపించిన దర్శన ప్రకారముగా నిబంధన మందసము చేశాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, నిర్గమాకాండము చూడండి, 39:42 చూడండి. నిర్గమాకాండము 39:42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చెప్పండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు ఆ పని అంతా కూడా ఏవైతే వారికి అప్పగించారు, ఎలా చేయమని మందసాన్ని చేయమని మోషే అప్పగించాడో ఆ పని ఏం చేశారు చెప్పండి? వారు ఆ పని అంతా కూడా చేసి ఉన్నారు. మోషే ఆ పనంతా కూడా చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి అలాగునే వారు చేసి ఉండిరి కనుక మోషే వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? దీవించను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను మొదటి నెలలో మొదటి దినము నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును అక్కడ నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరలతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షము లోపలికి తెచ్చి
తెచ్చి లోపలికి తెచ్చి దాని ప్రదీపములను దాని ప్రదీపములను వెలిగించవలెను వెలిగింపవలెను. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆయన ఏం చేశారు చెప్పండి. ఆ మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చి పిలిచి ఇశ్రాయేలు పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా వారు దానిని చేసి ఉండిరి. అలాగున చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏ పనైతే మోషేకి అప్పగించాడో ఆ పని అంతటిలో కూడా ఏ పొరపాటు జరగకుండా మంచి శ్రద్ధ కలిగిన వారికి భయభక్తులు కలిగిన వారికి ఆ పని అప్పగించినప్పుడు వారు అక్షరాల మోషే ఏ విధముగా సూచి వాటిని సాయలన్నిటిని కూడా గీసి ఈ విధముగా మీరు బలిపీఠము చెయ్యాలి అని సెలవిచ్చున్నాడు అదే రీతిగా ఇశ్రాయేలీయులు ఆ పనిని చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చేసిన తరువాత మోషే వారిని దీవించాడు. దేవుని శక్తి మీకు తోడై ఉన్నది కనుక మరి మీరు చేసిన పనులలో ఏ లోపము లేదు కనుక దేవుడు మిమ్మలను దీవిస్తున్నాడు అని చెప్పి వారిని దీవించాడు. అలాగనే దేవుడు ఆ గుడారాన్ని అమర్చాడు. ఇశ్రాయేలీయులు అందరికీ కూడా ఇది దేవుని నివాసం కనుక దీనిలో మీరు బహు జాగ్రత్తగా ఉండండి. వారికి ఏం చేశారు చెప్పండి. ఆ నివాసం అన్ని వారికి దూరముగా వారి అరణ్యములో ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళి ప్రజలు ఆరాధించాలి అంటే వారు చాలా అరణ్యములో దూరముగా వారికి వారి నివాసాలకు దూరముగా దేవుడు మందసాన్ని ఉంచమని చెప్పాడు. అలాగనే ఆ మందసాన్ని దేవుడు చెప్పినట్లుగా ఆ గుడారాన్ని దేవుడు మాట్లాడినట్లుగా మోషే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దానిలో ఏ విషయంలో కూడా మోషే ఆజ్ఞల విషయాలలో తప్పి పోలేదు కనుక వాటన్నిటినీ నెరవేర్చాడు. మోషేకి చూపినట్లుగా ప్రతి ఒక్కటి చేశాడు. ఇదిగో నా ప్రజల మధ్యలో నేను నివాసం చేస్తున్నాను, వారు నాకు ప్రజలుగా ఉండాలి, వారు నాకు ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండాలని దేవుడు ఇశ్రాయేలీయులను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చూడండి, మరి రెండో కొరింథీ ఇప్పుడు మరి చదివారు కదా, ఆరో అధ్యాయము 18వ వాక్యం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగి ఉన్న దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను, నేను వారికి దేవుడినయ్యి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, కావున నేను వారి మధ్య నుండి బయలు వెడలి మీరు వారి మధ్య నుండి ఇక బయలు వెళ్ళండి, భక్తిహీనుల మధ్యలో ఉండకండి, అపవిత్రమైనది ఇక ముట్టకండి. మోషే దేవుడు చెప్పినట్లుగా బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు మరి ప్రార్థన చేసినప్పుడు ఆ గుడారం మీద మోషే ఎప్పుడైతే మరి ఆ ఏర్పాటు చేసి ఆ తెరల మధ్యలో మందసాన్ని పెట్టి ఉన్నాడో తక్షణమే దేవుని నివాసం దేవుని మేఘము ఆ గుడారం మీద దిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ దిగినప్పుడు ఆ మేఘము వారి మధ్యలో నివాసము చేస్తుంది ఉంటుంది. వారు వెళ్ళేటప్పుడు అరణ్యములో ఆ మేఘము ఇటు కదిలితే అటు వెళుతున్నారు, ఎక్కడ ఆగితే అక్కడ వారు ఆగాలి. కనుక ఆ మేఘము ఏ రీతిగా వారిని నడిపిస్తుండే అదే రీతిగా దేవుని మందస్సాన్ని కూడా మోసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, సంచరించాడు, వారిని నడిపిస్తున్నాడు. ఈరోజు మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఈరోజు వారికన్నా కూడా అతి శ్రేష్టమైన దేవుని సన్నిధిని
అనుభవిస్తున్నావు. ఆనాడు దేవుని సన్నిధిలో వారికి దీవెన రావాలి అంటే వారు బలులు అర్పించాలి. ఈనాడు మనకు అలాంటి మరి ఖర్చు లేనే లేదు. మన కొరకు ప్రభువే బలి అయి ఆయన సిలువ మీద వేలాడి తన రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల అందరినీ పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో నివాసము చేసి అధికారాన్ని మనకు కలగచేశాడు. కానీ ఇప్పుడు మనం ఉండవలసింది అపవిత్రమైన సాంగత్యం, అపవిత్రమైన క్రియలను మనము వాటిని విడిచిపెట్టి మీరు దూరముగా ఉండండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి. మీరు పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీలో కొందరికి లేదు కనుక మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను, నేను ఇలా చెప్పుస్తున్నాను అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి. దుష్ట సాంగత్యం వల్ల మీలో మంచి ప్రవర్తన చెడిపోతుంది కనుక ఇప్పుడైనా మేల్కొనండి. వారికి వేరై మీరు దూరముగా ఉండండి, ప్రత్యేకముగా ఉండండి. దేవుడు సన్నిధి మీ మధ్యలో ఉన్నది. ఆయన సంచారము చేస్తున్నాడు, మనలో నివాసముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకాన్ని విడిచి భూమి మీద మన కొరకు తన చేతులను సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మోషే దేవుడు చెప్పినట్లుగా మందసాన్ని ఏర్పాటు చేశాడు, దేవుని యొక్క శక్తిని ఆనాటి ప్రజలకు చూపించాడు. కానీ ఆనాటి ప్రజలు బలులతోనే తృప్తి పొందారే కానీ సంపూర్తిగా దేవుని మాటకు వారు లోబడలేదు. చెడ్డవాటిని వారు ప్రేమించారు, దేవుని సన్నిధిలో బలులు అర్పించడానికే ఇష్టపడ్డారే కానీ హృదయపూర్వకంగా మారు మనసు పొందటానికి వారు ఇష్టము పడలేదు. కనుక ఈరోజు దేవుడు మనల్ని మారు మనస్సు పొందని దేవుని సన్నిధిలో ఈరోజు పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. నూతనమైన ఆశీర్వాదాలు పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినప్పుడు మీరు అనేకులుగా ఆశీర్వాదంగా ఉంటారు అని దేవుడు మనకు ఈ తరములో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆనాటి బలులు, ఆనాటి మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా అయితే ఈనాటి ప్రజలు ఆ బలులు అర్పించలేరు, అలాగున ఆ ఆజ్ఞలకు వారు లోబడలేరు. కనుక ఈరోజు ప్రభువు వల్ల మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళటానికి పశ్చాత్తాపముతో ఏ బలహీనతలో ఉన్నా ఇప్పుడు క్షమించి దేవుడు అంటున్నాడు మరలా నా కుమార్తె నా కుమారుడా ఆ తప్పు మార్గంలోనికి వెళ్ళకమని చెప్పి మనం క్షమించి ఆ దోషము నుంచి ఆ శాపము నుంచి ఆ వ్యాధి నుంచి నీకు విడుదల చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే అక్కడ ఇది కృపకాలం. ఈ కృపకాలములో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఆయన కుమార్తెలుగా కుమారులుగా పిలవబడతాం. లేదా ఆయన తీర్పుకు ఆయన లోకానికి తీర్పు తీర్చటానికి మరలా రానై ఉన్నాడు. ఆ తీర్పులో నా బిడ్డలు ఉండకూడదని ఆయన ప్రేమతో ఈరోజు ఆయన వర్తమానం మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలో మనం అన్ని విషయాల్లో కూడా మరి నిలబడలేని స్థితిలో ఉన్నాము అంటే ప్రభు సన్నిధిలో మన పాపమే అడ్డుగా ఉన్నది. కనుక ఈరోజు ఆయన సన్నిధిలో సాగిలపడండి, తప్పక ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వందనాలు మీ అందరికీ. నా వందనాలు. ఫస్ట్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు,
అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చని చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండే ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలుపెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటాడు మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను, అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే, ప్రభు నీ చిత్తం ఏంటో, నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా, ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవ్వాలి అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవ్వాలి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు. అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే, నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందడం అనేది. దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడూ దేవుళ్ళలో నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టు తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను.
ఇంకా తర్వాత ఆ జ్వరం తగ్గలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లలను ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.